భక్తులందరూ కూడా ఈరోజు మనం కార్తీక మాసంలో ఈ యొక్క రాధాకుండ దగ్గర ఈ వృందాకుండ, ఇది కృష్ణుడికి ఇష్టమైనటువంటి ప్రదేశం. ఇది ఇక్కడ ఈ వృందాకుండ ఏమిటంటే, వృందాదేవి అంటే ఎవరు? తులసి మహారాణి. కృష్ణుడికి ఇష్టమైంది తులసి అన్నమాట. తులసి లేకపోతే మనం పంచభక్ష పరమాణాలు పెట్టినా భగవంతుడు తులసి లేకుండా స్వీకరించాడు అన్నమాట. ఒక గ్లాసులో ఒక తులసి వేసి భగవంతుడికి పెట్టినట్టయితే భగవంతుడు చాలా సంతృష్టిగా తీసుకుంటాడు అన్నమాట. సో తులసి లేదే భగవంతుడు విష్ణువుకి అది స్వీకారం కానటువంటిది అన్నమాట. అందువలన ఎప్పుడైతే కృష్ణుడు గోలోకం నుంచి ఈ యొక్క వృందావనంకి వస్తాడో ఆ కృష్ణుడితో పాటు కూడా తులసి మహారాణి కూడా వస్తుందన్నమాట. సో వచ్చినప్పుడు ఇక్కడ నందమహారాజు ఈ యొక్క తులసి శాలిగ్రామ వివాహాన్ని ఇక్కడే చేస్తారు 5000 సంవత్సరాల క్రితం. సో ఇది చాలా విశేషమైనటువంటి అన్నమాట. మనం కృష్ణ భక్తులు ఎదగాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది వృందాదేవి. ఈ యొక్క తులసి మహారాణి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. అందువల్ల చూడండి, మన ప్రతి ఒక్కరు కూడా వైష్ణవులకి అలంకారం ఏమిటి? తులసిమాల కదా. సో శైవులకి ఏ విధంగా రుద్రాక్షో, మనకి వైష్ణవులకి ఈ తులసిమాల అన్నమాట. ఈ తులసిమాల అనేది ఏంటంటే, ఇది మనకి లైసెన్స్ మాదిరి. మన ఇంట్లో కుక్కను పెంచుకుంటాం కదా, కుక్కను పెంచుకుంటే మన కుక్కకి బయట కుక్కలకి తేడా ఏమిటి? మనం బెల్ట్ వేస్తాం, స్పెషల్ బెల్ట్. ఏమే అమెరికాలో అయితే ఒక చిప్పు పెడతారన్నమాట కుక్కలకి. అది ఏంటంటే, ఇల్లు దాటి బయటికి వెళ్ళదు, అక్కడ అండర్ గ్రౌండ్లోని ఒక లైన్ వేస్తారు, ఒక వైర్ అనమాట. జస్ట్ ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో దానికి షాక్లో అయిపోతుంది అనమాట, వెనక్కి వచ్చేస్తుంది. సో అలాగా ఇక్కడికైనట్టు కుక్కలకి లెదర్ బెల్ట్లు కానీ ఏదో చిన్న చిన్న చైన్లు కానీ వేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారనుకోండి, మనకు కూడా బయటకు వెళ్తుంది ఆడుకోవడానికి. అలాగే బయట కుక్కలు కూడా తిరుగుతూ ఉంటాయి. సో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కను తీసుకువెళ్ళే వాళ్ళు వస్తారు. ఏ కుక్కను తీసుకెళ్తారు? ఎవరిది ఏ కుక్కకైతే ఈ తాడు లేదు, ఇది బెల్ట్ లేదో, ఆ కుక్కను తీసుకెళ్ళిపోతారన్నమాట. అంటే ఎవరు ఏ కుక్కకైతే ఈ బెల్ట్ ఉంటుందో అప్పుడు వాళ్ళు అనుకుంటారన్నమాట, ఎవరో ఒక వ్యక్తి చేతిలో ఇది రక్షించబడుతున్నది, అందువల్ల వదిలేస్తారన్నమాట. అలాగా మనం ఎప్పుడైతే శరీరం, వైష్ణవులు ఎప్పుడైతే శరీరం వదిలేస్తారో, వదిలినప్పుడు ఆ యొక్క కంఠం పైన తులసిమాల ఉన్నట్టయితే ఈ యొక్క నరకదూతులు మన యొక్క నీళ్ళను కూడా తాకరదు. సో అందువలన మనం వైష్ణవులందరూ కూడా తులసి ధారణ చేయాలన్నమాట. ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చారో వాళ్ళు ఈ యొక్క వృందావనంలో వచ్చినప్పుడు ఈ యొక్క తులసిమాలను ధరించాలి. ఎవరైతే లేదో బృందావనంలో తీసుకుని వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఎవరైతే తులసి వేసుకుంటారో ఈ రోజు నుంచి మన యొక్క కర్మలన్నీ కూడా కృష్ణుడి అకౌంట్లో ఉంటాయి. సో ఎంతమందికి కావాలి మన కర్మలు కృష్ణుడి అకౌంట్లో? సో ఎవరైతే తులసిమాల వేసుకోరో, ఎవరైతే నామం జపించరో, వాళ్ళు ఈ యొక్క యముడి అకౌంట్లో పెడతారు. ఎంతమంది యముడి అకౌంట్లో వెళ్ళాలి? ఎవరు వద్దు, థ్యాంక్ యూ. సో అందువల్ల మనందరం కూడా, ఎందుకంటే ఈ యొక్క కృష్ణ భక్తి అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి అది. ఈరోజు మీరందరూ ఇలా కూర్చున్నారంటే ఏదో మీకు ఏదో నరసరావుపేట టెంపుల్ నుంచి వాళ్ళు ఏదో వృందావన యాత్ర తీసుకెళ్తున్నారు, మీరేదో వచ్చేసారని కాదు. ఇక్కడికి వృందావన రావాలంటే రాధమ్మ యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు కూడా ఈ భూమి మీద కాలు పెట్టలేరన్నమాట. అర్థమైందా? ఈరోజు అందరికీ కూడా, మీకు అందరికీ కూడా కార్తీక మాసంలో రాధమ్మ వారి యొక్క సంపూర్ణ కృపందు కాబట్టి ఈరోజు మీరు కూర్చున్నారని గుర్తుపెట్టుకోండి. ఏదో మీరేదో మీకేదో సెలవులు ఉన్నాయని, మీరందరూ రిటైర్లు అయిపోయారని మీరు వచ్చిన వాళ్ళు కదా. మనం చూస్తుంటాం, మనం ఆంధ్రాలో ఎంతోమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అవునా? డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎంతమంది బృందావన రాగలిగారు? ఎవరు కూడా రాలేరు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితే మహాత్మా సుదుర్లభ. మనకి ఎన్నో జన్మలు, ఏమే ఇలా జన్మలు ఎత్తి 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 ఎత్తిన తర్వాత చివరిగా కృష్ణుడు అనేటువంటి ఈ యొక్క రసాన్ని మనం ఆస్వాదించగలమాట. లేకపోతే అప్పటి వరకు కూడా మనం చెట్లంట పుట్లంట అనేక దేవతలంతా తిరుగుతూ ఉంటాం, పూజలు చేస్తూ. కానీ ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందుతామో అప్పుడు మన నిజమైన సార్థకత అనేది మనం పొందుతామన్నమాట. సో ఈరోజు మీరందరూ, మనం అందరం కూడా నామం చేస్తున్నామంటే మనం చాలా అదృష్టవంతులం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి కృష్ణ భక్తులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కృష్ణుడు ఏం చేస్తాడు, కొన్ని అనర్థాలన్నీ కూడా మనకి తీసేస్తూ ఉంటాడు. అందుకని చాలామందికి కృష్ణుని నామం చేయడానికి ఇష్టపడరు. ఎందుకు చెప్పండి? కష్టాలు వచ్చేస్తాయని. చాలామంది ఏంటి, కృష్ణుని పట్టుకుంటే కష్టాలు వచ్చేస్తాయని అనుకుంటారు, కానీ అది చాలా తప్పదు. ధ్రువుడు ఏం చేశాడు? ధ్రువుడు ఎంతో తపస్సు తీసుకున్నాడు 6 నెలల్లో. ధ్రువుడికి ఏం చేశాడు కృష్ణుడు? ఒక స్పెషల్ లోకాన్ని ఇచ్చాడు. మనం ఏమనుకుంటాం, ఒక చిన్న ఇల్లు కావాలనుకుంటాం,
అవునా? కృష్ణుడు ఒక పెద్ద ఒక లోకాన్ని ఇచ్చేసాడు అనమాట. అలాగా మన భగవంతుని కృష్ణుడిని మనం ఏ నాకు ఇది కావాలని అడగవసరం లేదు. మనకి ఎంత కావాలో మనకన్నా ఆయనకు బాగా తెలుసు అనమాట. సో కృష్ణుడు ఇచ్చేస్తాడు. ఆ కృష్ణ భక్తి అనేది పొందాలంటే మనకి ఈ యొక్క తులసి మహారాణి యొక్క ఆశీర్వాదం చాలా కావాలి. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మనం వెళ్ళేది నందగ్రామం. నందగ్రామం గురించి చిన్న ఒక లీల చెప్తాను. నందగ్రామం 5000 సంవత్సరాల క్రితం ఈ నందమహారాజు తన యొక్క ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్నామో ఆ గృహంలో కృష్ణుడికి నందమహారాజుకి ఎన్ని ఆవులు ఉన్నాయి తెలుసా? 9 లక్షల ఆవులు. సో ఇంకొక ప్రశ్న, నందమహారాజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండేవారు? ఎవరు? ఇద్దరు చెప్పు. కృష్ణుడు బలరాముడు. ఏమి ఇంకొకరు ఉండేవారు ఎవరు చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? అమ్మాయి కదా. కృష్ణుడికి 5 యశోదమ్మకి 5 మంది కూతుర్లు. ఎవరైనా విన్నారా? ఇద్దరు కొడుకులు, 5 మంది కూతుర్లు. ఎవరైనా విన్నారా? చాలా స్పెషల్ అది. కృష్ణుడికి ఈ యొక్క 9 లక్షల ఆవులు ఉన్నాయి కదా. ఆ 9 లక్షల ఆవులు కూడా కృష్ణుడి యొక్క ఇంటి బయట ప్రాంగణంలో ఉంటాయన్నమాట. కృష్ణుడి యొక్క అంతర ప్రాంగణంలో యశోదమ్మయ్య స్పెషల్గా 5 ఆవుల్ని పెంచుతుందండి. వాటి పేరేంటి తెలుసా? అవి పద్మగంధి ఆవులు. వాటికి 5 పేర్లు ఉన్నాయి. ఎవరు చెప్తారు? ఒకళ్ళు చెప్పారు. ఏమిటది? అరుణి, శుక్లి, మృదంగి, గౌరీ, శ్యాములి. పర్ఫెక్ట్. సో ఈ 5 ఆవులు కూడా యశోదమ్మకి చాలా ప్రియకరమైన వాడు అనమాట. సో ఈ యొక్క అరుణి అంటే ఏమిటి? ఏ కళ్ళలో ఉంటుంది అరుణి? అరుణోదయం. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? ఆరెంజ్ కలర్ ఆ రకంలో ఉంటాడు. ఈ యొక్క ఈ ద్వాపరయుగంలో రకరకాల ఆవులు ఉండేవి. బ్లూ కలర్ ఆవులు, పింక్ కలర్ ఆవులు ఇవన్నీ ఉండేవి. ఎల్లో కలర్ ఆవులన్నీ ఆ సంతతంతా పోయిందనమాట. ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు చాలా తక్కువ జాతి ఆవులు ఉన్నాయి. ఇప్పుడు మనకి థార్ పార్కర్ అలాంటివన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మనకి థార్ పార్కర్ మన సౌత్ ఇండియాలో కూడా లేదు, ఓన్లీ నార్త్ ఇండియాలోనే ఉందన్నమాట. సో ఈ విధంగా ఎన్నో ఆవులు ఉన్నాయి. అందులో అరుణి అనేది చాలా విశిష్టత అనమాట. ఇదేం చేస్తుందంటే ఇదేం తింటుంది? కాదు, ఇది ఒక స్పెషల్ ఫ్రూట్ ఉంటుందన్నమాట. ఆ ఫ్రూట్స్ మట్టుకే తింటుంది. అది యశోదమయ్య స్పెషల్గా తన ఇంటి పెరట్లో పెంచుతుందట. ఆ పండ్లు తినడం వలన ఎప్పుడైతే యశోదమ్మ పర్సనల్గా పాలు తీస్తుందట. ఏమి ఎప్పుడైతే ఆ పాలు తీస్తుందో ఆ పాలు ఎలా వస్తాయట? ఆ ఒక అరుణ కలర్లో వస్తాయట, బంగారు వర్ణంలో వస్తాయి. అది అవన్నీ కూడా బంగారు కాదు, అది ఆరెంజ్ కలర్ టైప్లో వస్తుంది అనమాట. సో శుక్లి, శుక్లి ఎలా కలరు? వైట్ కలర్. ఈ వైట్ కలర్లో దానికి ఒక్క డాట్, ఒక మొత్తం తెల్ల ఆవు పైన ఒక్క చుక్క కూడా ఉండదు అనమాట. మచ్చ, ఒక చిన్న మచ్చ కూడా ఉండదు. ఇది స్పెషల్ గ్రాస్ తింటుంది అనమాట. తిని దాని యొక్క పాలు చాలా విశేషం అంటే ఉండేది. ఎప్పుడైతే కృష్ణుడు ఆ యొక్క శుక్లి నుంచి వచ్చిన పాలు తాగుతాడో కృష్ణుడు ప్రశాంతంగా నిద్రపోతాడట. సో యశోదమ్మ ఏం చేస్తుందంటే ఆమె ప్రశాంతంగా పడుకోవడానికి ఆ పాలు పడుతుందట కృష్ణుడికి, ఆ శుక్లి. ఇంకొకటి శ్యామలి. శ్యామలి ఏ కలర్లో ఉంటుంది? శ్యామ కలర్, కృష్ణుడు కలర్. అది అది ఏం తింటుంది? స్పెషల్ ఫ్రూట్స్ తింటుంది. ఆ ఫ్రూట్స్ ఏంటింది? బ్లూబెర్రీ. బ్లూబెర్రీ తెలుసా? బ్లూబెర్రీస్ యుఎస్లో, అమెరికాలో ఉంటాయి చిన్న చిన్నవి. ఇక్కడ కూడా ఉంటాయి, బెంగళూరు, చెన్నైలో అటు సైడ్ వస్తాయి. చిన్న చిన్న ఉంటాయి అనమాట, బ్లూబెర్రీస్ అంటారు అన్నమాట. సో అది తినడం వల్ల ఏంటంటే ఆ పాలు కూడా బ్లూబెర్రీ ఫ్లేవర్ మిల్క్ వస్తాయి. ఇప్పుడు మనం అమ్ముతారు కదా వాల్మార్ట్లో వాళ్ళు బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ మిల్క్, ఆ విధంగా డైరెక్ట్గా న్యాచురల్గానే వచ్చేస్తాయి అనమాట ఆ బ్లూ కలర్ మిల్క్. సో ఆ శ్యామరంగంలో ఉన్నటువంటి ఆ మిల్క్ని అమ్మ చిలుకుతుంది. ఇంకొకటి ఏమిటి నెక్స్ట్? గౌరీ. గౌరీ ఏ కలర్లో ఉంటుంది? మోల్టెన్ గోల్డ్. ఇదేం తింటుంది గౌరీ తెలుసా? ఇది ప్రత్యేకమైన దుంపలు తింటుందట. ఇది ఎలాగా, ఇప్పుడు మన పసుపు కొమ్ములు ఎవరు ఉన్నాయి కదా,
అలాంటివి తింటుందట ఈ గౌరి. ఎప్పుడైతే కృష్ణుడికి అస్వస్థ గురవుతాడో ఆయనకి దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఈ అమ్మ యశోదమ్మ ఏం చేస్తుంది, ఆ గౌరి నుంచి వచ్చినటువంటి పాలని కృష్ణుడికి ఇస్తుందట. సో ఉదయం లేవగానే ఆయన మళ్ళీ యాక్టివ్గా అంతేస్తుంటాడట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి, మృదంగి. ఎలా ఉంటుంది మృదంగి, మృదంగి ఎలా ఉంటుంది? ఆ పేరులోనే ఉంది మృదంగం. ఇప్పుడు మనం చూస్తుంటాం గీర్ అని ఒక ఆవులు ఉంటాయి, గీర్ ఆవులు, అవి కూడా కొంచెం లాంగ్ ఉంటాయి అన్నమాట. సేమ్ అదే రకంగా ఈ యొక్క మృదంగి ఆవు కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఐదు రకాల ఆవులు ఉంటే ఈ మృదంగి ఆవు యొక్క పాలు చాలా విశిష్టత అన్నమాట. ఏమిటంటే ఎప్పుడైతే కృష్ణుడు ఈ యొక్క మృదంగి ఆవు పాలు తాగుతాడో ఏమవుతుంది, సూపర్ యాక్టివ్. యాక్టివ్ కాదు, యాక్టివ్, సూపర్ యాక్టివ్. సూపర్ యాక్టివ్ అంటే ఏం చేస్తాడు, నెక్స్ట్ రోజు తిరిపి చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఏమి కొండలు పక్కలు కొట్టడం ఇవన్నీ చేస్తాడు. సో ఏ రోజైతే మనం ఈ కార్తీక మాసంలో నీళ్ళలో యశోదమ్మ పాలు చిలుకుతుంది కదా, పాలు చిలికినప్పుడు ఆ యొక్క పాలు ఆ ముందు రోజు తాగుతాడట కృష్ణుడు, మృదంగి పాలు తాగుతాడట. తాగిన తర్వాత ఆ మృదంగి పాలు యొక్క దాటినే కాచి పెడుతూ ఉంటుంది అన్నమాట అమ్మ యశోదమ్మ. పెట్టినప్పుడు ఆ కృష్ణుడు చాలా ఆనందపడతాడన్నమాట ఆ పాలు మరగబెట్టడం చూసి. సో యశోదమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తుందన్నమాట. స్నానం చేయడానికి వెళ్తే స్నానం చేసి వస్తుంది. వచ్చిన తర్వాత కృష్ణుడి యొక్క ఆ యొక్క యశోదమ్మ యొక్క గదిలో ఒక పెద్ద బీరువ ఉంటుందన్నమాట. ఆ బీరువాలో కొన్ని వందల చీరలు ఉంటాయి, కొన్ని వందల చీరలు, అందరికీ తెలుసు కదా లేడీస్కి ఎక్కువ ఫుల్ చీరలు ఉంటాయి. సో అలాగే యశోదమ్మకి కూడా రకరకాల పట్టు చీరలు ఉన్నాయట. సో అందులో ఒక స్పెషల్ ఒక చీర ఉందట, ఆ చీరకి ఆశ కలిగిందట. ఏమిటి, నేను అరే యశోదమ్మ ప్రతిరోజు అనేక చీరలు కట్టుకుంటున్నదే, నన్ను ఉపయోగించుకోవటం లేదే అనుకుంటుందట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆధ్యాత్మిక లోకంలో గోలోక బృందావనంలో ప్రతి వస్తువుకి కూడా చైతన్యం అనేది ఉంటుంది, ప్రతి జీవికి, ప్రతి ఒక్క అణువుకి కూడా వాటికి చైతన్యము, భావన, భక్తి, మాధుర్యం అనేవి ఉంటాయట. ఒక గడ్డికి కానీ, ఒక పుల్లకి కానీ, ఒక పువ్వుకి కానీ, ఒక పండుకి కానీ, ప్రతి దానికి కూడా కృష్ణుని ఆస్వాదించాలి, కృష్ణుని యొక్క సుందరమైన రూపాన్ని దర్శనం చేసుకోవాలని అవి తహతహలాడుతూ ఉంటాయట. సో అదేవిధంగా ఈ యొక్క యశోదమ్మయ్య గదిలో ఉన్నటువంటి ఆ యొక్క చీర, ఆ సిల్క్ శారీ అనమాట, అదేమిటి సాఫ్రాన్ కలర్ శారీ అనమాట. అది ఆ శారీ కోరుకుంటుందట, అరే ఈ రోజైనా సరే యశోదమ్మ నన్ను ఉపయోగించుకుంటే బాగుండు, అమ్మకి నేను సేవ చేస్తే బాగుండు. ఎందుకంటే ఎందుకు అలా విధంగా కోరుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది చెప్పండి. ఎందుకంటే యశోదమ్మ కృష్ణుకి సేవ చేస్తున్నది కదా ప్రతిరోజు, అరే యశోదమ్మ కృష్ణుని సేవ చేస్తున్నదే, అటువంటి మంచి భక్తురాలకి నేను సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుందా లేదా అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం భగవంతుని ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం సేవ చేయలేము. గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుణ్ణి ఈరోజు ఇలా కృష్ణుడు దిగి వచ్చినా సరే, ఫ్రూట్ పట్టుకొచ్చినా సరే, మనం భగవంతుని చూడలేము. మనం ఎలా చేయాలి, భగవంతుని ఎలా చూడగలం, సేవతో, భక్తుల ద్వారా, తన యొక్క ప్రియమైనటువంటి భక్తుల ద్వారా భగవంతుని అర్థం చేసుకోగలం అన్నమాట. అందువల్ల ధ్రువ మహారాజుకి భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు, నాయన నీకేం కావాలి, మోక్షం కావాలా, నీకేం వైకుంఠ పదవి కావాలా, నీకేం కావాలంటే ఏమన్నాడు, ఏమడిగాడు, ఏమడిగాడు కాదు, ఇంకొకటి ఇంపార్టెంట్ కృష్ణుడు భగవంతుడు చెప్పాడు, నా దగ్గరికి వచ్చేస్తావా, నా పాదాల దగ్గరికి వచ్చేస్తావా అన్నాడు, నేను రానన్నాడు. ఏమడిగాడు మరి, నీ యొక్క పవిత్ర భక్తుల యొక్క సేవను నాకు ఇవ్వుతంటే అని అడిగాడు. అందువల్ల భగవంతుడు ఏం చేశాడు, ఆయన గురించి ఏం చేశాడు, స్పెషల్ లోకాన్ని, ఏదైతే శుద్ధ భక్తులు ఉంటారో ఆ లోకాన్ని ఇచ్చేసాడట, ధ్రువలోకాన్ని. అంత విశిష్టత అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ ఆ ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోలేదు, ఏం చేశాడు, ఆ ధ్రువలోకంలో ఏం చేస్తున్నాడు, ఎవరికి,
కాదు, భక్తుల బయట అందరూ కూడా లోపల భగవంతుని చర్చించుకుంటే బయట నెల్లమంది కాపలాదారుగా నించున్నాడట విష్ణుమూర్తి. త్రేతాయుగంలో రావణాసుడు అన్ని లోకాలని కూడా జయిస్తున్నాడు అనమాట. ఒకసారి సరే ఇక్కడ ధ్రువలోకం ఉంది కదా ఇక్కడ కూడా వెళ్దామని వెళ్ళాడు రావణాసుడు. వెళ్ళి లోపలికి వెళ్తున్నాడు, విష్ణుమూర్తి అడ్డాడు ఏది భటుడు రూపంలో ఉండి. ఎవరే అయ్యా నువ్వు అంటే నేను రావణాసుడిని అన్ని లోకాలని జయిస్తున్నాను, ఇక్కడ కూడా వచ్చి మీ యొక్క రాజును కూడా జయిస్తానని అనమాట. సరే ఒకే ఒక్క గదితో ఒక్క ఏడేసాడు అంతే. 10,000 యోజనాల దూరంలో పడిపోయాడు రావణాసుడు. అనుకున్నాడట సర్లే వీడికి ఒక్క ఈ బయట ఉండి ఈ భటుడికి ఎంత బలం ఉంటే లోపల ఉండే రాజుకి ఇంకెంత బలం ఉంటుంది, సర్లే వదిలేద్దాను ఒక ప్లేస్ వదిలేస్తే ఏం పోయిందని వదిలేసి వచ్చేసాడట. అంటే అక్కడ భగవంతుని ఎక్కడైనా భగవంతుడు ఎలా చేశాడు, కానీ ఆ ధ్రువలోకంలో ఎందుకు ఎలా చేయలేదు, తన భక్తులు ఉన్నారన్నమాట. సో తన భక్తులకి ఎల్లప్పుడూ కూడా రక్షణగా ఆయన స్వామివారు ఉంటారన్నమాట. ఇప్పుడు అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు కృష్ణ భక్తిని ఆచరిస్తారో, ఎప్పుడైతే మీరు కృష్ణుని పట్టుకుంటారో, మీ వెనకాతలే కృష్ణుడు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి, మీకు అది రియలైజేషన్ అవుతుంది. ఎంతమంది మీరు అది గుర్తించారు చెప్పండి, నా వెనకాతల నీడగా ఉండి నన్ను కృష్ణుని రక్షించాడు చేతిలో ఎంతమంది చూసారా? అది మనం చెప్పలేం అవునా, ఎవరైనా చెప్పగలరా కృష్ణుడు ఇలా వచ్చాను రక్షించాడు? కానీ మీరు ఒక్కరే అనుభూతిని పొందగలరు, ఎందుకంటే మీరు ఆయనకి శరణాగతి పొందారు కాబట్టి. సో ఇక్కడ కృష్ణుడు చూడవలసి ఏం చూస్తాడంటే మనలో ఉన్నటువంటి శరణాగతి భావన. ఎంత శరణాగతితో మనం ఆయనకి శరణాగతి పొందుతామో భగవంతుడు అదేవిధంగా మనకి ఆయన శరణాగతి చేస్తూ ఉంటాడు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ యశోదమ్మయ్యకి కూడా ఆ యొక్క ఆ శారీ కోరుకుంటుంది అనమాట. అరే నేను ఇంత అమ్మవారు ప్రతిరోజు సేవ చేస్తున్నదే, నేను కూడా సేవ చేయాలని చెప్పేసి తను కోరుకుంటుందట. సో కృష్ణుడు సర్వాంతరయామి కదా, ఏమే భావగ్రాహి జనార్దన, కృష్ణుడు సకల జీవుల యొక్క భావాన్ని ఆయన గ్రహిస్తాడట ఏమే. అందువలన మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనలోని భావన, ఏ భావంతో మనం భగవంతుణ్ణి అర్థిస్తున్నాం. కొంతమంది విందామని రాలేరు కానీ అక్కడి నుంచి ఆలోచిస్తుంటారు, అరే వీళ్ళతో మా ఈ నరసరాపేట నుంచి అందరు భక్తులు వెళ్ళారు ఏమి వాళ్ళతో వెళ్ళలేకపోయానే అని తప్పిస్తున్నారన్నమాట. కృష్ణుడు వాళ్ళని కూడా చూస్తున్నాడు, అర్థమైందండి. సో ఆ తప్పన ఉన్నా కూడా చాలట, అరే నేను బృందావనకి వెళ్ళలేకపోయినా, నేను బృందావనం చూడలేకపోయినా, కృష్ణుని చూడలేకపోయినా, ఆ మట్టిలో నా తల పెట్టలేకపోయానే అనుకుంటే చాలట మీరు పెట్టేసినట్టని కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడట. కృష్ణుడు కావాల్సింది ఏంటంటే భావన, ప్రేమ. ఆయన మన నుంచి ఏమీ కోరుకోవటం లేదు, కేవలం ఒక్క ప్రేమను మట్టిగా కోరుకుంటున్నాడు అన్నమాట. సో ఆ ప్రేమను మనం ఎలా పొందగలమంటే భక్తుల ద్వారానే మనం పొందగలం. ఆ భక్తి ఆ యొక్క ప్రేమను ఎలా తెలుసుకోవాలి, అది తన యొక్క భక్తుల ద్వారానే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా యశోదమ్మయ్య ఆ యొక్క చీర స్నానం చేసి కరెక్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా చీర ఉంటుంది అన్నమాట ముందునే. టక్కన ఆ చీర తీసుకుంటుంది, ఆ చీర తీసుకుని కట్టుకుని ఆమె చిలుకుతూ ఉంటుందట. చిలుకుతూ ఉంటే అక్కడ ఇంకొక భక్తుడికి ఇంకొక డిజైర్ కలిగింది. ఎవరా భక్తుడు? కవ్వం కాదు, తాడు. తాడుకి ఏం కలిగింది? అరే ప్రతిరోజు కూడా ఆ యశోదమ్మ ఏం చేస్తుందంటే ఈ యొక్క సిల్క్ థ్రెడ్ కట్టుకుంటుంది అన్నమాట నడుముకి. సో ప్రతిరోజు కూడా అమ్మ కృష్ణుడికి సేవ చేయడానికి అది కట్టుకుంది, మాకు ఆ భాగ్యం లేదే, ఆ భక్తుడికి సేవ చేసినటువంటి భాగ్యం నాకు కలగలేదే అని ఈ యొక్క థాడు తప్పిస్తున్నదట. కృష్ణుని పట్టుకోవడానికి కాదు, యశోదమ్మని పట్టుకోవాలని. సో తప్పిస్తున్నదట, తప్పిస్తుంటే కృష్ణుడు విన్నాడు, ఓకే వీళ్ళకి డిజైర్ ఉంది కదా ఓకే అని పెట్టాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క సిల్క్ ఎలా తయారు చేస్తారు, నాలుగు రకాలుగా ఉంటాయి ఏమి, ఒకటి సిల్క్ వామ్, ఇంకొకటి నార, ఇంకొకటి పట్టు, ఇంకొకటి కాటన్, ఇవన్నీ నాలుగు రకాలుగా తాడులు ఉంటాయన్నమాట. సో ఆ కవ్వాన్ని చిలికినటువంటి తాళ్ళు ఏమి ఉపయోగిస్తారు, నార కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఎక్కడ వస్తాయి, చెట్ల నుంచి ఏమే కొబ్బరి దీని పెంచి వస్తాయన్నమాట. సో ఈ యొక్క ఎప్పుడైతే ఈ తాడికి ఆ డిజైర్ కలిగిందో ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా ఏమనుకున్నాయట, అరే నేను కృష్ణుని సేవ చేయాలని చెప్పేసి ఆ భావంతో ఇమ్మీడియట్గా
చెట్టు పెరిగిపోయి దానికి మట్టల్లోంచి ఇది వచ్చేసి పీచ్ వచ్చేసి ఆ పీచ్ నుంచి తాళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయట. అవన్నీ కూడా తాళ్ళు అక్కడ రెడీగా ఉన్నాయట. సో టైం వస్తుంది కదా, ఏమి కృష్ణుడు వాటికన్నిటి కూడా వెయిట్ చేయండి అన్నాడు. అవన్నీ వెయిట్ చేస్తున్నాయి కంప్లీట్ చైతన్యంతో ఆనందంతో అవి వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. సో వెయిట్ చేస్తున్నాయి ఇంత లోపల కవ్వం రన్నింగ్ చేసే రాడ్ ఉంటుంది కదా, ఆ కవ్వంకి కొంచెం అహంకారం వచ్చింది. అరే చూడు కృష్ణుడు ప్రతిరోజు కూడా కృష్ణుడు నా వల్లనే ఆయనకి బట్టర్ ఇది వెన్న వస్తున్నదని కొంచెం అహంకారం చెందిందట. భగవంతుడట మనం ఏం చేసినా సహిస్తాడట, పాపం చేసినా సహిస్తాడట, అహంకారం కానీ వచ్చిందంటే తీసేస్తాడట భగవంతుడు మనల్ని, మనకు సరైన వెయిట్ వేస్తాడనమాట. ఇక్కడ భగవంతునికి ఇష్టం లేనటువంటిది ఏంటంటే భక్తుల్లో అహంకారం. అందువలన భక్తుడికి మొట్టమొదట ఇప్పుడు ఇస్కాన్లో ఒక ఇది ఉంటుంది అనమాట, ఎవరైనా బ్రహ్మచారిగా ఫస్ట్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఎత్తు గోశాలలో పెడతారు. అయినా గోశాలలో నువ్వు 4 రోజులు సేవ చేయనాయన అంటారు. సో నిజంగా వాడు భక్తి చేయాలనుకున్నవాడు 4 రోజులు కాదు 40 రోజులు చేస్తాడు. ఏమే తర్వాత వాడిని తీసుకెళ్ళి నాయన నువ్వు 4 రోజులు బాగా చేసావు ఇప్పుడు కిచెన్కి వెళ్ళి అంట్లుతావు నాయన అంటాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఫిల్టర్ అరే ఆల్రెడీ అక్కడ గోశాలు క్లీన్ చేసి వచ్చాను ఇక్కడ అంట్లు తోమంటున్నారని. సో ఇంకా వాడికి భక్తి చేయాలనుకుంటే వాడు ఉంటాడు అనమాట. తర్వాత ఇంకా చేస్తారు నెక్స్ట్ ఏంటి బాత్రూలు కడగమంటారు. సో అప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా బాత్రూలు కడుగుతున్నాడు బాత్రూమ్స్ కడుగుతున్నాడంటే వాడికి కృష్ణ భక్తి అహంకారం అనేది పోయింది. ఎందుకంటే భక్తిలో మనకు కావాల్సింది మొట్టమొదటి ఏంటంటే వినయం అనమాట. ఆ వినయం ఎక్కడ వస్తుందంటే మనం ఈ యొక్క వినయపూర్వకమైన సేవల ద్వారానే మనలోని అహంకారం అనేది పోతుంది. ఎప్పుడైతే మనం వంగమో మనకు అహంకారం పోను. అందువలన కృష్ణుడే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఆయన తన భక్తుల గురించి ఎంతో దిగజారి సేవ చేస్తాడని. సో ఆయన చేశాడంటే మనం ఏంటి, మనకి ఎంతో ఎన్నో జన్మల నుంచి పెరిగిపోయింది మన హృదయాల్లో అవునా. సో దానికి మనం ఏం చేయాలి, ఒకటే ఒకటి మందిర మార్జనం. సో అది ఎప్పుడైతే మనం చేస్తామో మనకి మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయన్నమాట. అప్పుడు మనకి లోపల ఉన్న ప్రతి ఒక్కరు కృష్ణ భక్తి ఉంటుందన్నమాట, అది బయటకు వస్తుంది. సో మనకి అక్కడ సిగ్నల్ వచ్చేసింది. సో మనం వెళ్ళాలి, మనం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం తర్వాత నెక్స్ట్ అదర్ థింగ్స్ ఎప్పుడైనా వీలున్నప్పుడు. సో ప్లీజ్ చాలా సంతోషం, మీరందరూ కూడా ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధతో భగవంతుని గురించి వింటున్నారు. ఇది చాలా ముఖ్యం అన్నమాట భక్తిలో. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా భగవంతుని చూడాలంటే ఈ యొక్క కళ్ళతో మనం చూడలేం. ఏంటో చూడగలం, చెవులు, శ్రవణం. ఎంత ఎక్కువగా మనం వింటామో భగవంతుని గురించి అంత హృదయంలో భగవంతుని మనం చేరుకుంటాడనమాట. సో అందువలన భగవంతుడు మన చెవుల్ని ఓపెన్ చేసి పెట్టాడు. కళ్ళను 2 నిమిషాలు మూసుకోవచ్చు, ముక్కును మూసుకోవచ్చు, నోరును మూసుకోవచ్చు, కానీ చెవుల్ని మనం మూసుకోలేం. ఎందుకంటే భగవంతుని గురించి వినడానికి అనమాట. సో మీరంతా చాలా శ్రద్ధాభక్తులు కాబట్టి మీకు అందరికీ కూడా వందనాలు.